నిజంగా చెప్పాలంటే మా అందరికంటే యువకుడు తను. నీ గురించి అంటలేనండి నేను, మల్లన్న నీ గురించి అంటలేను. ఇంకా మొత్తం పూర్తిగా దండం పెట్టేసింది అప్పుడు. అందరికంటే నిజంగా మా అందరికంటే ఎక్కువ జోషు, ఎక్కువ ఉత్సాహం. నిజంగా వయసులో నాకంటే 20 ఏళ్ళు పెద్ద, కాకపోతే 30 ఉంటుంది. కానీ తెలియదు, ఎందుకంటే ఈ మధ్యన మొత్తం సోషల్ మీడియా అంతా ఆయనదే నడుస్తున్నది. ఎక్కడ పోయినా కూడా కష్టపడ్డా అవన్నీ మీరు కూడా చూసుంటారు, నేను కూడా చూసిన. కాబట్టి గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు అన్న చామకూర మల్లారెడ్డి గారు, శాసనసభ్యులు సోదరులు డాక్టర్ ఆనంద్ గారు, మెతుకు ఆనంద్ గారు, గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి పెద్దలు సందీప్ కుమార్ సుల్తానియా గారు, పంచాయతీరాజ్ కమిషనర్ గారు గౌరవనీయులు హనుమంతరావు గారు, గౌరవనీయులైన జిల్లా పరిషత్ చైర్మన్లు, గౌరవనీయులైన అడిషనల్ కలెక్టర్స్ లోకల్ బాడీ గౌరవనీయులు దక్షిణామూర్తి గారు, వేదిక ముందున్న గౌరవనీయులైన అవార్డు గ్రహీతలైన సర్పంచ్లు, అవార్డు గ్రహీతలైన పంచాయతీ సెక్రటరీలు, గౌరవ వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు, డిపిఓలు, ఎంపీఓలు, అదేవిధంగా ఇతర స్థాయిల్లో వివిధ స్థాయిల్లో ఉండే పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకి, సిబ్బందికి, మరీ ముఖ్యంగా అందరికంటే ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చేసిన గౌరవనీయులైన ప్రజాప్రతినిధులైన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మరి ఈరోజు మంత్రివర్యులు దయాకర్ రావు గారు ఫోన్ చేసి ఈ సమావేశానికి రావాలి అని ఆహ్వానిస్తే నేను వారిని ఒకటే అడిగిన, ఏం చేయమంటారు మీరు, గ్రామీణాభివృద్ధి శాఖ బ్రహ్మాండమైన అవార్డులు సాధిస్తుంది కాబట్టి వచ్చి మీకు బాగా మీకు సన్మానం చేసి మీ గురించి 4 మంచి మాటలు చెప్పిపోవాలి అంతే కదా అన్న. అంటే కాదు కాదు, మీరు గతంలో కూడా కొన్ని రోజులు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసింది కదా, మరి అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు ఇవన్నీ కూడా మీరు చెప్పాలే. బాగా పనిచేస్తున్నారు సర్పంచ్లు, బాగా పనిచేస్తున్నారు కార్యదర్శులు, కాకపోతే గతానికి ఇప్పటికీ ఒకసారి బేరీజు వేసి కొన్ని మాటలు చెప్తే కూడా బాగుంటుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో జూన్ 2 నాడు నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 1.5 సంవత్సరాల పాటు పనిచేసే భాగ్యం నాకు కలిగింది. నాకు నిజానికి నేను పల్లె వాతావరణం గురించి నాకు పెద్దగా తెలియదు, ఎందుకంటే నేను పెరిగింది కరీంనగర్లో, హైదరాబాద్లో. కాబట్టి పల్లె వాతావరణం గురించి కానీ, పల్లె అవసరాల గురించి కానీ నాకు నిజంగా చెప్పాలంటే ప్రత్యక్షంగా పెద్దగా తెలియదు. మంత్రి అయినాక సహజంగా తెలుసుకునే ప్రయత్నం చేసినాను, శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత పరిచయం పెంచుకునే ప్రయత్నం, ప్రతి గ్రామం తిరిగినప్పుడు అక్కడి పరిస్థితులు ఆకలింపు చేసుకొని ఏది కావాలి అని కొంత అవగాహనతో పనిచేసినాను. కానీ ఒక దయాకర్ రావు గారికో మల్లారెడ్డి గారికో తెలిసినంత బాగా, లేదా మన ముఖ్యమంత్రి గారికి తెలిసినంత బాగా నాకు నిజానికి తెలియదు. ఒకసారి ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ఆయన బి నరసింహరావు గారని ఒక ఆయన ఉంటాడు, నేషనల్ అవార్డు విన్నరు, చాలా ఫేమస్ ఫిల్మ్ డైరెక్టర్, దాసి అనే సినిమా తీసినారు, చాలా సినిమాలు తీశారు ఆయన, రంగుల కళ అని ఇంకా ఇతరత్ర చాలా సినిమాలు, నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమాలు తీసినారు. ఆయన ఇక్కడ కలిస్తే ఆయన ఒక మాట అన్నారు, కేటీఆర్ గారు, నేను నా జీవితంలో చాలామంది ముఖ్యమంత్రుల్ని, చాలామంది ప్రభుత్వాలని చూసినాను, కానీ బహుశా కేసీఆర్ గారికి తెలిసినంతగా పల్లెలకేం కావాలి, పల్లె ప్రజలకేం కావాలని కేసీఆర్కి తెలిసినంతగా, కేసీఆర్ అర్థం చేసుకున్నంతగా, కేసీఆర్ అర్థం చేసుకున్నంత లోతుగా ఈ దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి అర్థం చేసుకోలేదండి అనే మాట ఆయన చెప్పడం జరిగింది. మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్? రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు సార్? మరి అప్పుడు ప్రజలంతా అంగీకరిస్తే అమరావతి తీసుకొచ్చింది, ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని. సార్ మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి, లేకపోతే రచ్చిపోయి మాట్లాడాను? కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవాలి, తెలంగాణ మూడు పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా, మూడు పిల్లలు చేసి భూత అది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారాహి ఇక్కడ తిరిగి అని చెప్పి చెప్పారండి. అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి మన డిస్కషన్ తెలియదు.